టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఆరో రోజుకు చేరింది. ఆర్ట్ డైరెక్టర్ చిన్నను అధికారులు విచారిస్తున్నారు. అందరిలాగే ఆయన వైట్ డ్రెస్ లో ఆబ్కారి ఆఫీస్కు వెళ్లారు. ఆయన ఏ అంశాలపై ప్రశ్నలు అడుగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఆ తర్వాత ఏం చెప్పారో ఓసారి చూద్దాం. ముద్దాతో నాకు పరిచయం లేదని, కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. బేసికలీగా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. నేను ఎనీథింగ్ ఇల్లీగల్, నాట్ ఓన్లీ డ్రగ్స్, నేను ఎప్పుడు చేయను. ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటి పారాయణ పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు, చేయను కూడా. ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా సినిమాలు తీసాను నేను, చాలా బాధగా ఉంది. మా అమ్మ, వైఫ్, నా పిల్లలు, అన్నదమ్ములు నాలుగు రోజులు చేరుస్తున్నారు, బట్ చాలా డిస్టర్బ్ చేశారు. ఏదైనా ఉంటే సిట్ ఆఫీసులో డిసైడ్ చేస్తారు. అందరికీ కూడా నేను పూర్తిగా 100% సహకరించాను. ఇది మ్యాగ్నిఫై చేయాల్సింది, అన్నెసరీగా ఎక్కువ అనవసరమైన థింగ్స్ ఎక్కువ మ్యాగ్నిఫై అవుతున్నాయి. బట్ ద రియల్ కేస్ ని రూట్ కాజ్ నుంచి తీసేయడానికి స్టేట్ గవర్నమెంట్ అండ్ సిట్ ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ అండ్ వెరీ సీరియస్లీ, అండ్ అది అతి త్వరలో నిర్మూలించబడుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ దానికి ఎప్పుడైనా సరే ఎనీ టైం నన్ను మళ్ళీ సిట్ వాళ్ళు పిలిస్తే నేను అటెండ్ అవుతాను. నాకు ఏ సంబంధం లేదని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. నాకు మన లా మీద అకుల్ సబర్వాల్ గారు అండ్ సిట్ ఆఫీసర్స్ మీద ఇమెన్స్ రెస్పెక్ట్ ఉంది. నేను ఎప్పటికీ లా అబైడింగ్ సిటిజన్, చాలా బాధ కలిగింది. అండ్ ఇవి విన్నప్పుడు ఈ వార్తల వల్ల మా అమ్మ, నాన్న, చెల్లి, మా ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మీ ఎంత సఫర్ అవుతున్నాము, ఎంత స్ట్రగుల్ అవుతున్నామో నేను మాటలు చెప్పలేను. ఇట్ ఇస్ రియలీ హర్టింగ్. చాలా క్లియర్గా, క్లారిటీగా ఆ ఈవెంట్ మేనేజర్ లింక్ కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ చాలా క్లియర్గా అడిగారు. సో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా చెప్పాను. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే.